యురేనియం తవ్వకాలు నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా ప్రస్తావించారు. బహుశా ఈరోజు ఉదయం కౌన్సిల్లో మినిస్టర్ కూడా క్లారిఫై చేసినారు. అధ్యక్ష, యురేనియం తవ్వకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవ్వలకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇచ్చే ఆలోచన కూడా లేదు, ఇవ్వం కూడా. దీని మీద ఎవ్వరిని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల నల్లమల అడవులు నాశనం కానీయం, దానికన్నా పెద్ద ప్రమాదం ఉంది అధ్యక్ష. వద్దని చెప్తే కూడా గతంలో ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 2009లో ఇచ్చినారు, ఇక్కడ ఇచ్చిండ్రు, ఆంధ్రాలో ఇచ్చారు, ఆంధ్రాలో ఏమో తవ్వుతున్నారు, కాదు కడప ఇచ్చిండ్రు తవ్వుతున్నారు, కలుషితం అయిపోయిందని ఫ్రంట్ పేజీలో వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ప్రమాదం ఏంటంటే అధ్యక్ష, తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు, రైతాంగానికి అన్నం పెట్టేటువంటి ప్రధానమైనటువంటి కృష్ణానది మీద ఉన్నటువంటి రెండు ప్రాజెక్టులు, శ్రీశైలం కావచ్చు, సాగర్ కావచ్చు, పులిచింతలు కావచ్చు, కింద డెల్టా కావచ్చు, మొత్తం కలుషితమైన నాశనమైన పరిస్థితి వస్తుంది, కోటాను కోట్ల మంది దెబ్బతిని పరిస్థితి వస్తుంది. దాని నుంచి మన హైదరాబాద్ డింకి మాట కూడా ఉంది నాగార్జున సార్ నుంచి, మన క్యాపిటల్ సిటీ కూడా దెబ్బతిని ప్రమాదం వస్తుంది. వీటన్నిటి దృష్ట్యా ఎట్టి పరిస్థితులలో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వం ప్రభుత్వం, ఇది స్పష్టమైన నిర్ణయం కాబట్టి దీని మీద ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దు అని రాష్ట్ర ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేంద్రం ఒకవేళ గట్టిగా వస్తే అందరం కలిసి కొట్లాట కూడా కొడదాం, పోరాటం కూడా చేద్దామని మనవి చేస్తాం.